సార్, మియాపూర్ ల్యాండ్ మీరు టాపిక్ వచ్చింది కాబట్టి, మియాపూర్లో సర్వే నెంబర్ 100లో తివారీ లేఅవుట్, తివారీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ అని ఒకటి హౌసింగ్ కార్పొరేషన్ ప్రారంభించడం, అప్పట్లో పోలీసుల కోసం ఒక ల్యాండ్ వచ్చింది అనేది ఇక్కడ మీ పోలీస్ సిబ్బంది కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు. కానీ అది కేవలం శంకుస్థాపనకు మాత్రమే పరిమితం అయింది, కానీ అది అసలు ఫౌండేషన్కి రాలేదు, లేదంటే పోలీసులకు ఎవరికి లేఅవుట్ లేదు. ఇప్పుడు అది పూర్తిగా కబ్జా అయిపోయి ఉందండి, ఖాళీగా ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఆల్రెడీ కబ్జాలో కనిపిస్తుందండి. అంటే అది ఒక పార్ట్ ఆఫ్ సర్వే, సర్వే 100కి 100 సర్వే నెంబర్కి కొంత 277 ఎకర్స్, కొంత 45 ఎకర్స్. ఇంతకుముందే ఏదో వేరే కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళు ఆక్రమించారు. అవునండి. కానీ ఆ ల్యాండ్ మీరు మంచి ఉద్దేశంతో, పోలీసులకు ల్యాండ్ ఉండాలనే ఉద్దేశంతో మీరు సపోర్ట్ చేశారు, కానీ ఆ ల్యాండ్ వ్యవహారంలో మీకెందుకంటే చెడ్డ పేరు వచ్చింది? మీరు ఏదో అక్రమాలకు పాల్పడ్డారని? అదే, ఆ ల్యాండ్ మీద వేరే వాళ్ళు దొంగ రికార్డ్ సృష్టించి అది కొంతమందికి అలర్ట్ చేశారు. అండ్ వాళ్ళు ఏదో సపోర్ట్ ఉంది, సో అప్పుడు కోర్టుకి వాళ్ళు పెట్టారు. మా కోర్టులోనే నడుస్తుంది. కానీ మనము చూసినాక 1882 రికార్డ్ నేను చూసేసాం. ఇయర్ 1882లో ఇది బుక్ ఆఫ్ ప్రొసీడింగ్స్లో ఆ ల్యాండ్ ఆ సర్వే నంబర్లో ఆ ప్రైవేట్ ల్యాండ్ ఆఫ్ రహమనుస్సా బేగం అది ఉంది 1882 రికార్డ్స్లో. అది చూసి నేను మనకి కూడా నమ్మకం వచ్చింది. కానీ ఏదో అది కోర్టులో ఇంకా ఉంది. అంటే మీరు మంచి ఉద్దేశంతో వెళ్తే మీకు ఇలాగ చెడు ఎదురవడంతో మీరు బాధపడ్డారా? అంటే కొద్దిగా బాధపడినాము, కానీ తర్వాత ఏదో తర్వాత నాకు గురుగారి ద్వారా తెలిసింది ఇది తలరాత అలా ఏదో కర్మానికి ఫలితం ఉంది. అంటే కానీ మీకు ఖమ్మం దగ్గర నుండి అనంతపూర్ వరకు మంచి కెరీర్, మంచి గుడ్ నేమ్తో వచ్చారు. మీకు ఒకేసారి మియాపూర్ ల్యాండ్ అన్నది అది కొంచెం మీకు డ్యామేజ్ అయినట్లుగానే అనుకోవచ్చు. అదే మంచిదే, మన కొంత కర్మనాశనం అయిపోయింది. అంటే దీని వెనక ఎవరండి, మీ డిపార్ట్మెంట్ వల్ల లేదా అదర్ డిపార్ట్మెంట్ వల్ల? డిపార్ట్మెంట్ అంతా లేదు, భాష ఏదో కొన్ని గ్రూప్స్ ఉన్నారు కదా, వాళ్ళు ల్యాండ్ కబ్జా చేసి రికార్డ్ తయారు చేసి వాళ్ళు అమ్మటం, అది అటువంటి గ్రూప్స్ ఉన్నారు, వాళ్ళు ఏదో చేశారు. అంటే ఒక విధంగా మీకు మీ కర్మ కొంత నాశనమైంది కదా, మంచిగా ఉంది. తర్వాత ఎస్ఐబి అండి. ఎస్ఐబికి మీకు రావాలని, ఎస్ఐబిలో మీకు ఉండాలని ఎందుకు కోరిక వచ్చిందండి? లేదంటే ఎవరైనా పొలిటీషియన్స్ సీఎం గారు ఏమైనా మీకు చెప్పారా? అది కాదు, మన ఆఫీసర్స్ చెప్పినారు ఇంతకుముందు. ఎందుకంటే అప్పుడు బాగా పీక్ స్టేజ్లో ఉంది కదా అది మూమెంట్. అంటే అప్పుడు మూమెంట్ ఉంది. అండ్ నాకు పోస్టింగ్ యాజ్ ఎస్పీ ఇంటెలిజెన్స్ చేశారు, కానీ ఎస్ఐబికి అటాచ్ చేశారు కొన్ని రోజుకి. తర్వాత మరి ఎస్ఐబికి అటాచ్ చేశారు. అంటే ఇంతకుముందు ఆలోచన ఉండేది. సో నేను చెప్పినాను, మనం ఎక్కడ పనిచేయాలి కదా, మనం డిపార్ట్మెంట్ పోలీస్ జాయిన్ చేసినాక మనం ఎక్కడ పోస్టింగ్ చేస్తే అక్కడ పనిచేయాలి కదా. సో అది నాకు ఇష్టం లేదు, అటువంటి లేదు. ఎక్కడైనా పోస్టింగ్ చేస్తా. హలో, దిస్ ఇస్ రేణు దేశాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. హాయ్, దిస్ ఇస్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్.